ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఇంద్రకీలాద్రిపై ఇప్పటివరకు విజిలెన్స్ ఏసీబీ సోదాలు నిర్వహించిన ఇంత సుదీర్ఘంగా ఎన్నడూ జరగలేదని చెబుతున్నాయి దుర్గగుడి వర్గాలు ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతోనే రంగంలోకి దిగారని తెలుస్తోంది గురువారం ప్రారంభమైన సోదాలు శుక్రవారం రాత్రి కూడా కొనసాగాయి ఇవాళ కూడా కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు స్క్రాప్ అమ్మకాలపై ఏసీబీ అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు 2 కోట్ల రూపాయల విలువ చేసే స్క్రాప్ ను కేవలం 40 లక్షలకే విక్రయించినట్లు గుర్తించారు శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బంది టెండర్ల విషయంలో భారీగా అక్రమాలు జరిగినట్లు తేల్చాయి ఏసీబీ టీమ్స్ పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు లైవ్ లో అందిస్తారు తిరుమలరావు లక్ష్మీ దుర్గా గత 2 రోజుల నుంచి ఇంద్రకీలాద్రిపైన ఏం జరుగుతుంది అనే కోణంలో ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి ఇంజనీరింగ్ విభాగం సంబంధించి కానీ ఇటు శానిటేషన్ సంబంధించి కానీ సెక్యూరిటీ విభాగం సంబంధించి కానీ ఇటు లడ్డూలు చీరల సంబంధించిన విభాగాలు పూర్తి స్థాయిలో అయితే విచారణ చేశారు మరో విధంగా కొత్త కోణం వెలుగు వచ్చిందని చెప్పాలి ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న స్కాప్ 2 కోట్ల విలువ చేసే స్కాప్ కేవలం 40 లక్షలకే విక్రయించారని చెప్పేసి ఏసీబీ అధికారులు గుర్తించారు ఈ 40 లక్షలకు ఎందుకు విక్రయించారు ఎవరు ప్రలోభ కోసం విక్రయించారన్న కోణంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ఇప్పుడు మనం దుర్గగుడి ఈవో ఫేసీ దగ్గర ఉండే ఇప్పటికే ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరిగింది దీని పూర్తి స్థాయిలో విచారణ అయితే పరిపాలనా విభాగం మీద అంతా ఈ పరిపాలనా విభాగంలో పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు ప్రతి ఫైలును క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది అదేవిధంగా దేవస్థానం నిర్వహించి వివిధ రకాల పనులు కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించుతారు అయితే ఇదే విధంగా ఈ కాంట్రాక్ట్ కేటాయింపులు అనేక అక్రమాలు చోచుచోచున్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున ఏసీబీ గుర్తించారు అదేవిధంగా భక్తులకు కల్పించే సౌకర్యాలు వసతులు దర్శన ఏర్పాట్లు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు ఉచిత దర్శనం మినహాయిస్తే 100 రూపాయలు 300 రూపాయలు టిక్కెట్లు దర్శనం చేసుకునే వారికి ఎక్కువ మంది టిక్కెట్లు చూపిస్తూ తమ ఏసీ దుర్గగుడి అధికారులతో పాటు ఇక సిబ్బంది తమ జేబులు వేసుకున్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది అదేవిధంగా పరిపాలన విభాగంలో పాటు ఫైల్స్ స్టోర్స్ విభాగంలో కొన్ని స్టాక్ పరిశీలించి అధికారులు మైండ్ బ్లాక్ అయిందని చెప్పాలి సరైన లెక్కలు చూపకపోవడంతో పాటు సరైన అకౌంటబిలిటీ లేకపోవడం స్టాక్ తక్కువ ఉన్నప్పటికీ ఎక్కువ లెక్కలు చూపించడం కూడా అధికారులు గుర్తించడం జరిగింది మరో విధంగా చూసుకుంటే లడ్డూలు పులిహార తయారీ కేంద్రాల్లో నాణ్యత పరిమాణాలు పాటించకపోవడంతో పాటు ఈ మేరకు తయారు చేస్తున్నారని ఇందులో గల లిఖితపూర్వకంగా తమ సమాచారం ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే ఏసీపీ అధికారులు దుర్గగుడి అధికారులను ఆదేశించడం జరిగింది అదేవిధంగా నిత్యాన్నదాన పథకంలో భక్తులు 100 మంది భోజనం చేస్తే దాని రెట్టింపు లెక్కలు చూపించినట్లుగా ఏసీపీ అధికారులు గుర్తించడం జరిగింది దసరా భవానీ దీక్ష సమయంలో 1 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేసినప్పటికీ అది దాంట్లో అంత అమౌంట్ ఖర్చు పెట్టలేదని ఏసీపీ అధికారులు గుర్తించడం జరిగింది అదేవిధంగా ఇంద్రకీలాద్రిపై చీరలు మాయమవడంతో పాటు ఇది వెండి రథాల మాయం ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది చేస్తున్న విధి నిర్వహణలో అంశాల గురించి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు అదేవిధంగా టోల్గేట్ అలాంటి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే అధికారులు అయితే సహాయం చేస్తున్న చూసి విజువల్స్ చూడొచ్చు ఏసీపీ అధికారులు కొద్దిసేపటి క్రితం ఇక్కడ చేరుకున్నారు అయితే ఇక్కడ దుర్గగుడి సిబ్బంది అయితే ఇక్కడ రాలేదు దీనికి సంబంధించి వాళ్ళ సిబ్బంది వస్తున్నారు దీనికి ఏర్పడలేదు పూర్తిగా పరిశీలించలేదు చేస్తున్నారు ఏదేమైనప్పటికీ దుర్గగుడి సంబంధించిన 1 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లుగా ఏసీపీ అధికారులు గుర్తించారు ఈ రోజు కూడా ఇంజనీరింగ్ విభాగంతో పాటు మరికొన్ని విభాగాలు పరిశీలించాల్సి ఉంది నిన్న ఇంజనీరింగ్ విభాగం పరిశీలించడానికి అయితే అంతర్వేది ఇంజనీరింగ్ ఈ వెళ్తంతో ఇక్కడ ఇంజనీరింగ్ విభాగం ఒక పెండింగ్ ఉంది ఈ రోజుగా పరిశీలించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పేసి అధికారులు చూస్తారు ఏదేమైనప్పటికీ దుర్గగుడిలో జరిగిన అక్రమాలపై ఎప్పుడూ లేని విధంగా 3 రోజులు ఇటు విజిలెన్స్ కానీ ఇటు ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ ఇటు ఏసీపీ అధికారులు తనిఖీ చేయడం 25 మంది సిబ్బంది ఏ కాలంలో దాడులు చేయడం ఒక చర్చాంశంగా మారింది అని చెప్పాలి లక్ష్మీదుర్గ థ్యాంక్ యూ తిరుమలరావు